రామ్కుమార్ సుప్రియ జీవితంలోకి అడుగుపెట్టాక ఆమె కెరియర్ గ్రాఫ్ త్వరగా పైకెదిగింది. బాంబేలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల హిందీ సినిమాలో కూడా నటించింది. దాంతో ఇండియాలోని అతి గొప్ప నటీమణుల్లో ఒకరిగా సుప్రియ పేరు తెచ్చుకుంది. ఇది ఆడుద్దండి బాబు, మెగా హిట్ అవుతాడు అనుకున్నారా? మీకు నమ్మకం లేకపోతే చెప్పండి, నేను బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి మరి ఎత్తని ఏంటంటారా? అది కథ మొత్తం విన్నాక చెప్పండి చౌదరి గారు, మిగిలింది కూడా వినండి. ఇప్పటివరకు చూపించింది ట్రైలరే అన్నమాట. అసలు కథ ఎక్కడి నుంచే మొదలవుతుంది అన్నమాట. ఎప్పండి మరి, మొత్తం ఇప్పేసేయండి, ఇక దాపరంగా ఎందుకండి బాబా. గుండె మీద రాస్తే చెరిగిపోదు కదా. నిజం చెప్పరా, నువ్వు మెడ్రాస్కి వెళ్ళడానికి ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నది సుప్రీం చూడడానికేగా? మెడ్రాస్కి వెళ్తే ఛాన్స్ దొరికినప్పుడు నా ఫేవరెట్ యాక్ట్రెస్ని చూడకుండా ఉండటం నా వల్ల అవుతుందా? నిన్న ఆవిడ సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రాణిస్తే కదా. దానికి ఏం చేయాలో ఈ రాహుల్కి బాగా తెలుసమ్మా. చూడు, తిరిగి వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, ఆల్ ద బెస్ట్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ మామా. ఎవరు? ఐ యామ్ రాహుల్. మర్చిపోయారా నన్ను? ఊటీ షూటింగ్ స్పాట్, ఆటోగ్రాఫ్. హాయ్ రిమంబర్, ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్వు ఇక్కడ? నేను అమెరికన్ కౌన్సిలేట్లో ఇంటర్వ్యూకి వచ్చాను. అన్నట్టు మీరుండేది ఇక్కడేనా? అవును. ఏమిటి అలా అడిగావు? ఏం లేదు, దిస్ ఇస్ మై హౌస్. ఇది రామ్ కుమార్ గారి ఇల్లు కదా? ఎస్, హీస్ మై డాడ్. కూర్చో. డాడీ ఈ బంగ్లాని మీకు రెంట్కి ఇచ్చినట్టు నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చి 2 వీక్స్ అయింది. నాకు సంతోషంగా ఉంది. మీరు ఇంట్లో ఉంటున్నారంటే రామ్ కుమార్ బంగ్లా కూడా ఫేమస్ అవుతుంది. 1 మినిట్ రాహుల్, కూర్చో, నేను ఇప్పుడే వస్తాను.